ఆ మధ్య మనం నర్తకి నటి జయకుమారి గురించి చెప్పుకున్నాం దీని స్థితిలో ఆసుపత్రిలో చేరింది అనాథగా అప్పుడు ఎవరో చూసి గవర్నమెంట్ వాళ్ళకి ఆసుపత్రులు వాళ్ళకి చెప్తే ఇప్పుడు వాళ్ళంతా సహాయం చేసి ఆమెను చికిత్స చేసి బయటకు తీసుకెళ్లారు అని ఆ తర్వాత నుంచి చాలామంది సినిమా అభిమానులు పాత తరం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ముఖ్యంగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు కనిపిస్తే ఇప్పుడు పలానా వాళ్ళు ఎలా ఉన్నారు ఉదాహరణకు జయసుధ గారు ఎలా ఉన్నారు ఆమె భర్త అప్పుల బాధత తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు కదా జయసుధ గారు బాగున్నారా ఇప్పుడు అని ఇట్లాగా పాత తరం వాళ్ళ గురించి అడగడం మొదలుపెట్టారు సహజమే అభిమానం బాగా ఉన్నప్పుడు సినిమాల మీద తారల మీద వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటి తెలుసుకోవాలనే అనేది ఉంటుంది ముఖ్యంగా దీనస్థితిలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏం చేయలేకపోయినా తెలుసుకుని అయ్యో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అట్లాగే ఈ మధ్య కాంచన గారి గురించి ఒక అభిమాని తీవ్రమైన అభిమాని ఏమిటి ఆవిడ గుళ్ళ దగ్గర మెట్ల మీద కూర్చుని భక్తులు ఇచ్చే ప్రసాదాలు తింటూ బతుకుతుందని విన్నాను నాకు చాలా కష్టం వేసి నిజమా అని అడిగాడు అడిగితే అదేమిటయ్యా ఆవిడ టీటీడీ దేవస్థానం వాళ్ళకి నలభై కోట్ల మేరకు ఆస్తులు విరాళంగా ఇచ్చింది అటువంటి ఆవిడ ఎందుకు అలా ఉంటుంది అని చెప్తే నమ్మలేదు నలభై కోట్ల ఆస్తులు విరాళమా అంత డబ్బు ఎక్కడ ఎక్కడుంది అని చెప్పి అడిగాడు అంటే ఉందని చెప్పిన ఆశ్చర్యమే లేదని చెప్పిన ఆశ్చర్యమే అయితే అప్పుడు ఇక ఆయన్ని కన్విన్స్ చేయడానికి ఆమె గురించి చెప్పాల్సి వచ్చింది ఏమిటంటే కొందరు సినిమా తరలాగా ఆమె కూడా మోసపోయింది ఎలా అంటే ఆవిడ ఇంటికి పెద్ద కూతురు తండ్రి గారు తన వ్యాపారాల్లో నష్టపోతే ఇక ఇల్లు గడవడానికి పెద్ద కూతురుగా ఈవిడే ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది ఆ సమయంలో ఆవిడకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంటే ఇది నేను చెప్పేది అరవై నాలుగు అని అందరూ అనుకుంటారు హీరోయిన్గా పరిచయం అయిందని కానీ అంతకుముందే సినిమాల్లో ఆవిడ నాట్య పాత్రలో కనిపించింది మీరు సువర్ణసుందరి అంతకుముందు వచ్చిన మల్లీశ్వరి సినిమాలు చూస్తే ఆ నాట్యం కాంచన కాంచనగాన్ని కూడా మీరు గుర్తుపట్టవచ్చు ఆ తర్వాత ఇక సినిమాలు లాభం లేదనుకుని ఆమె ఏం చేసిందంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఎయిర్ హోస్టెస్గా చేరింది అది నేను చెప్పేది ఇప్పుడు అరవై నాలుగు ముందు నాటి మాట అప్పుడే శ్రీధర్ గారు ఆమెని చూసి తను కాదలిక నేరమైన సినిమా తమిళ సినిమాలో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇవ్వడం అప్పట్లో ఆవిడ అసలు పేరు వసుంధరాదేవి వసుంధరాదేవి ఆవిడ ఇంకొక పే నటి ఉంది ఆవిడెవరంటే వైజయంతిమాల్ గారు తల్లి ఆవిడ కూడా అంతకుముందు సినిమాలో నటించారు అయితే ఆవిడ సినిమాలో నటించకపోయినా పరిశ్రమలో తిరుగుతూ నా కూతురు నన్ను బయటికి తరిమేసింది అని చెప్పి అందరితో చెప్తూ ఉండేది వసుంధరాదేవి సరే మళ్ళీ రెండు వసుంధరా పేర్లు పేర్లు ఎందుకని చెప్పి శ్రీధర్ గారు బహుశా ఆమె బంగారం లాగా చామేని చాయ్ ఉండడం వల్ల కాబోలు కాంచన అని స్క్రీన్ ఏం పెట్టారు అది క్లిక్ అయింది కాదలిక్క నేరమల్లే పెద్ద హిట్ అయింది ఆ తర్వాత తెలుగులో ప్రేమించి చూడు అని తీస్తే తెలుగులో కూడా బాగా ఆడింది ఆ తర్వాత తమిళంలోనూ తెలుగులోనూ పెద్ద స్టార్ అయ్యి దాదాపు అన్ని భాషల్లోనూ నూట యాభై సినిమాల్లో నటించారు అయితే ఆమె బ్యాడ్ లక్ ఏమిటంటే తల్లిదండ్రులు ఆమెను ఒక మనీ సంపాదించే యంత్రంలాగా చూశారు తప్పితే మా కూతురు కష్టపడుతుంది ఆమెకి కొంతకాలం అయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత పెళ్ళి చేయాలి ఇది చేయాలి ఆమె జరగాల్సినవన్నీ చేయాలి అనే మాట పట్టించుకోలేదు ఎంతసేపు సినిమాలు నటించడం వచ్చిన డబ్బుని వాళ్ళు తీసుకోవడం ఇట్లాగే అయిపోతా వచ్చింది ఆస్తులు కొనడం మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లావాదేవీలు అవన్నీ తండ్రి గారే చూసుకునేవారు కొంతకాలం అయిన తర్వాత ఆవిడకు కూడా ఒక సినిమాలో పెట్టుబడి పెట్టింది కళ్యాణం కళ్యాణ మండపం వి మధుసూదన్ రావు గారు తీసిన సినిమా అందులో ఆవిడ పార్ట్నర్ కూడా ఇట్లాగే ఏదో ఒక సందర్భంలో మనీ లావాదేవీల గురించి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నీకంటూ ఇక్కడ మన దగ్గర ఒక్క పైసా కూడా లేదు అన్నట్టుగా మాట్లాడారు దాంతో ఆవిడకి షాక్ అయిపోయింది ఏంటి నేను కథ సంపాదిస్తుంది ఇంతకాలం నాకు సంబంధించి ఒక్క పైసా కూడా లేదంటున్నారు ఏంటని చెప్పి తర్వాత ఏం చేయాలో తెలియక ఇదేదో మోసం జరుగుతుందని ఆవిడకు అనిపించింది అనిపించి బెంగళూరులో ఉంటున్న చెల్లెల దగ్గరికి వెళ్ళింది ఆమె పేరు గిరిజ వెళితే తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమిటంటే తల్లిదండ్రులు ఈ ఆస్తులు తమ పేరు మార్చేసుకుని తనకి ఏమీ లేదని చెప్తున్నారని అర్థమైపోయింది అర్థమయిన తర్వాత ఆవిడకి చాలా రోషం వచ్చింది కష్టపడి నేను సంపాదించుకున్నది వాళ్ళు తీసుకోవడం ఏంటి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం అంటే ఆ లావాదేవీలు పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది అయినా కూడా ఓపిక్గా ఆ కోర్టుల చుట్టూ తిరిగింది తర్వాత దేవుడికి కూడా మొక్కుకుంది ఈ నా ఆస్తులు నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు నాకు తిరిగి వస్తే నీకు ఇచ్చేస్తాను ఆ అని దేవుడికి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్టుంది ఆస్తులు తర్వాత లీగల్గా ఈవిడికే చెందుతాయని తీర్పు వచ్చింది అన్నమాట ప్రకారం ఆవిడ మొత్తం తరకున్న ఆస్తులన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి రాసిచ్చేసింది ఈ కథ అంతా చెప్పి మరి ఇప్పుడైనా నమ్ముతా ఉంటే అతను ఆశ్చర్యపోయాడు ఒక నటి ఇంత సంపాదించి నలభై కోట్లు అంత ఉదారంగా చరిత్రలోనే లేదు ఇట్లాగా ఒక సినిమా నటి నలభై కోట్లు దేవుడికి ఇవ్వడం అని చెప్పి కాంచన గారికి జోహార్లు అని చెప్పని అన్నాడు ఇలా ఉంటుందండి అయితే ఇది కొత్త విషయం ఏమి కాదు వాణిశ్రీ గారు అలాగే మోసపోయారు తర్వాత అవి తన ఆస్తులు తిరిగి చేజిక్కించుకోవడానికి మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది శ్రీదేవి కూడా అలాగైంది ఆవిడ కూడా సొంత చెల్లెలే మోసం చేసేసరికి ఆవిడ కోర్టును ఆశ్రయించి మళ్ళీ తన ఆస్తులు తిరిగి పొందాల్సి వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇంట్లో సొంత వాళ్ళే ఇలా మోసం చేసి ఇంకా బయట వాళ్ళని ఎవరిని నమ్ముతారు అంటే నిజాయితీగా నమ్మకంగా ఉండేవాళ్ళు డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మారిపోతారు అనేది మనకి ఎప్పటి నుంచో లోక విదితం అది అయితే వీళ్ళు పాపం ఆలస్యంగా తెలుసుకుంటారు నమ్మేస్తారు ఇక ఇంత ముందే చెప్పినట్టున్నాను కానీ నాకేమిటంటే నమ్మకం లేక ఒకసారి జయంతి గారు అప్పుడు పేకెట్ గారు భర్త ఆవిడ చెప్పింది ఒకసారి నా సంతకాలు ఆయనే ఫోర్జరీ చేసి ఆ చెక్కులో డబ్బు రాసి ఆ డబ్బు తీసేసుకుంటాడని చెప్పారు అంటే ఇట్లాంటివి సహజ సర్వసాధారణంగా జరుగుతుంటాయి కొందరు బయటకు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోలేరు అప్పుడే నన్ను అడిగారు నాకు నమ్మకస్తులు అంటూ ఎవరు లేరు మీరు కానీ నా సంస్థకు వస్తే మనం కలిసి సినిమాలు తీద్దామని కూడా ఆఫర్ చేశారు జయంతి గారు అట్లాగే శ్రీదేవి గారు వాళ్ళ అమ్మ కూడా మీరు మా డేట్స్ ఈ లావాదేవీలు చూసే బాధ్యత టేకప్ చేయండి అని కానీ ఇది ఏదో పెద్ద డబ్బుకు సంబంధించిన ఉత్సవం అని చెప్పి మనం భయపడిపోయి నేను వెళ్ళలేదు కానీ ఇవన్నీ నమ్మకాలు లేక ఇలా జరుగుతూ ఉంటాయి అయితే సినిమాది ఎందుకు ఇట్లాగా ఉన్నంతలోనే బాగా సంపాదించుకోవాలని ఆశ ఎందుకు వస్తుందంటే సెక్యూరిటీ ఉండదు ఏ టైంలో ఎవరికి ఫెయిల్యూర్స్ వస్తాయో ఎవరు సక్సెస్ అవుతారో అసలు మనం ఎన్నాళ్ళు ఉంటామో అనేది కూడా నమ్మకం లేకుండా వస్తారు దాంతో భయంతో ఎంత వీలైతే అంత డబ్బు సంపాదించుకోవాలనే దృష్టితో ఇలా రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు అయితే అందరూ అలాగే ఉంటారని చెప్పడానికి లేదు మనీ మేనేజ్మెంట్లో తెలివైన వాళ్ళు అప్పుడు ఉన్నారండి ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మన పాత తరం వాళ్ళని చూసుకుంటే అకినే నాగేశ్వరరావు గారు ఆయన ఆయనకి ఎవరు చెప్పారు వచ్చి పది పదిహేను సినిమాలు నటించగానే ఆయనకి అనిపించింది ఈ గ్యారెంటీ లేని ఫీల్డ్ అని చెప్పి అప్పుడే రైస్ మిల్ అని అదని ఇదని స్థలాలకు కొనడం ఇళ్ళు కట్టడం ఆఫీసులకు అద్దెకి ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఆయన ప్లాన్ చేశారు అప్పట్లో అట్లా కొందరు తెలివిగా భరణి భానుమతి గారు అయితే ఆవిడ తన సంపాదన అంతా స్టూడియో కట్టడానికి పెట్టుబడి పెట్టి భరణి స్టూడియోస్ కట్టారు ఎందుకంటే సినిమాలు లేకపోతే స్టూడియో అంటూ మన చేతుల్లో ఉంటే అవి ఎవరో సినిమాలు తీస్తూనే ఉంటారు కదా మనకు ఆదాయం వస్తుంది అద్దెకి ఇవ్వచ్చు అనే ఉద్దేశం ఇట్లాగా అప్పట్లోనే ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కొందరు తెలివి తక్కువగా డబ్బు వచ్చేసింది కదా మనం సినిమాలు తీసి ఇంకా లాభాలు సంపాదిద్దామని నమ్మకస్తులు ఎవరు లేకుండా సినిమాల్లో దిగి సరిగ్గా సినిమా తీయడం తెలియక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే లాభపడ్డ వాళ్ళు ఉన్నారు ఇది ఎంత ఎలా ఉంటుందంటే ఆ చుట్టూ నడిపించే వాళ్ళ వ్యవహారాన్ని బట్టి ఉంటుంది నమ్మకస్తులైతే వాళ్ళు పైకి రావడానికి దోహదం చేస్తారు మోసగాళ్ళు అయితే మనం ఎంతవరకు వీళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకోవచ్చు అని ప్లాన్ చేస్తుంటాను అలా నష్టపోయిన వాళ్ళు లిస్టు చెప్పాలంటే చాలా ఉంది అయితే సినిమాలు సక్సెస్ వల్లే అంతా జరిగిపోతుందని మొదట్లో నేను నమ్మేవాడిని కానీ నాకు ఆశ్చర్యం ఏమిటంటే సక్సెస్ ఇచ్చి కూడా జీవితంలో సినీ జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా చూసి షాక్ అయ్యాను ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తాను తాళూరి రామేశ్వరి అని ఒక తెలుగు నటి ఆమె ఆమె ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన నటనలో నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది ఒక తెలుగు అమ్మాయి పూణే వెళ్ళి అక్కడ శిక్షణ పొందింది ఈవిడ మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని అనుకున్నాను రాజశ్రీ వాళ్ళు దుల్హన్ ఒహి జో పియా బాయ్ అనే సినిమాలో ఆమెని బుక్ చేసుకున్నారు అదే ఆవిడ తెలుగు నటి ఫస్ట్ అవకాశం హిందీలో వచ్చింది అది పెద్ద హిట్ అయింది వెంటనే సూపర్ స్టార్ అన్నారు ఆవిడ్ని తర్వాత సీతామహాలక్ష్మిని తెలుగులో తీస్తూ అందులో హీరోయిన్గా తీసుకున్నారు విశ్వనాథ్ గారు డైరెక్టరు అప్పుడు మమ్మల్ని షూటింగ్కి తీసుకెళ్ళారు ఆ హోటల్ పక్క గదిలోనే ఆవిడ వాళ్ళ తండ్రి గారు చాలా డౌన్ టు అర్త్గా ఉన్నారు రామేశ్వర్ గారు మాట్లాడితే చక్కగా ఆ వినయ విధేతలతో మాట్లాడడం ఆ ఫిలిం స్టార్ అన్న ఏమాత్రం బంధ అంటారు అది ఏమీ లేకుండా బాగా మాట్లాడారు పెద్ద స్టార్ అవుతుందని అనుకుంటే ఆవిడ ఫెయిల్ అయిపోయింది ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది ఆవిడ సినిమాలన్నీ కొన్ని యావరేజ్గా ఆడిని కొన్ని బాగా ఆడినాయి అయినా కూడా ఆవిడ సక్సెస్ కాలేదు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసి విక్రయిస్తుంది బొంబాయిలో ఇది ఇలాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి దానికి ఆవిడ ఫెయిల్ అవ్వడానికి సినిమా సక్సెస్ అయితే వెంటనే అవకాశాలు వస్తాయి పెద్ద స్టార్ అయిపోతారని అనుకోవడానికి లేదు ఆవిడ ఫెయిల్యూర్కి వేరే కారణాలు ఉండి ఉండొచ్చు బహుశా బిహేవియర్ వల్ల లేకపోతే ఏవో సం కారణాలు ఉంటాయి అట్లాగా సినిమా రంగంలో సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు డౌన్ అవుతారో ఎప్పుడు సూపర్ స్టార్గా ఎదుగుతారో ఎవరికీ అర్థం కాదు అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు పప్పులో కాలు వేస్తూ ఉంటారు ఇప్పుడు అనుకున్నాము రామేశ్వరి గారు ఇటీవల కూడా నిజమనే సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా నటించారు గారు అర్జున్ రెడ్డి సినిమాలు హీరోకి బామ్మగా నటించారు వాళ్ళలో ఇంకా టాలెంట్ ఉందని నిరూపించుకున్నారు కానీ పరిస్థితులు వాళ్ళని ఎలా అంటే చాలా ఒక నిరాశకు గురి చేశాయి ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి వాళ్ళు సాధించలేకపోయారు ఆ ఫ్రస్ట్రేషన్ ఎలాగో ఉంటుంది అయితే వీటిని ఊహించి ఇలా జరగవచ్చు అని జాగ్రత్త పడిన వాళ్ళని చూసినప్పుడు మనకు చాలా ముచ్చటేస్తుంది నేను అప్పట్లోనే చూశాను జమున గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి ఈ మనీకి సంబంధించి మనీ మేనేజ్మెంట్ సంబంధించి ఏమి తెలియదు కానీ ఆవిడ ఏం చేసేవారంటే నేను సరదాగా చేస్తున్నానని ఇళ్ళు కొని అమ్మడం అందులో ఒక మార్జిన్ చూసుకోవడం ఇలా చేసేవాళ్ళు తర్వాత గారిని చూసినా చాలా ఆశ్చర్యం ఇస్తుంది లక్ష్మీ గారికి కూడా ఎప్పుడు ఆర్థిక పరిస్థితి అంటూ లోపం అంటూ ఏమి ఉండేది కాదు ఎందుకంటే ఆవిడ ఎంత మనీ మేనేజ్మెంట్లో చాలా వయసు అంటే అవుట్డోర్కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఏదైనా వస్తువులు కొని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అమ్మేసి అందులో కొంత మార్జిన్ సంపాదించేవాళ్ళం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా నటులు ఎలా ఉంటుందో భవిష్యత్తు తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త ఒకవేళ మనం పక్కాదారే పట్టాల్సి వస్తే అంటే ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉండడం వల్లే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు అలాగే అందరూ ఫెయిల్ కాలేదు కదా షావుకార్ జానక్ గారు ఉన్నారు ఆవిడ ఇప్పుడు కూడా సినిమాలో నటిస్తున్నారు తొంభై దాటినా కూడా ఉత్సాహంగా నటించడానికి రెడీగా ఉన్నారు కానీ ఆవిడకి ఎప్పుడు కూడా ఆర్థికపరమైన లోటుపాట్లు అనేవి లేకుండా చాలా ముందు జాగ్రత్త ఆ నటిస్తుండగానే హోటల్ పెట్టారు తర్వాత ఇంకా బిజినెస్లు ఒక సినిమా తీశారు ఆవిడ కూడా అయినా కూడా నష్టపోయేలా కాకుండా జాగ్రత్త పడేలాగే తీశారు సినిమాలు తీశారు తర్వాత ఇళ్ళు కట్టి వాటికి అద్దెకిచ్చి ఇట్లాగా ఏ అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళ డబ్బు ఉంది కదా అని విలాసాలకు పోకుండా దురలవాట్లు గురి కాకుండా మరి సావిత్రి గారు ఎందుకని సినిమాలు ఆవిడ సినిమాలు తీశారు ఫెయిల్ అయ్యారు కానీ ఆవిడ దురలవాట్లకు లోనయ్యి ఉన్నదంతా మానసికంగా దెబ్బతిని ఉన్నదంతా పోగొట్టుకున్నారు ఇలా మనం చూస్తే ఒక పక్క సక్సెస్ అయ్యి జాగ్రత్త పడిన వాళ్ళు కనిపిస్తారు ఫెయిల్ అయిపోయి ఇలా నిరాశతో కుమిలిపోయి మనం అనుకున్నది సాధించలేకపోయామని జీవిత రంగం నుంచి నిష్క్రమించిన వాళ్ళు అంటే ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఫైటింగ్ స్పిరిట్తో ఇప్పుడు కూడా అది కాకపోతే ఇంకోటి చేస్తామని చెప్పి ఫైటింగ్ స్పిరిట్తో తమకు తెలిసిన బిజినెస్లు ఏమైనా ఉంటే అవి చేస్తూ మధ్య మధ్యలో అవకాశాలు వస్తే నటిస్తున్న వాళ్ళు ఉన్నారు అది ఒక తరం వాళ్ళు అలాగ ఉంటే ఈ తరం వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు మీరు కొందరు చూస్తే ఇప్పుడు త్రిషా నటి నటి త్రిషాను చూస్తే ఆడు హోటల్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు మరోపక్క సినిమాల్లోనూ నటిస్తున్నారు ఇంకా నమిత స్నేహ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు వాళ్ళు సినిమాలో నటిస్తారు మోడలింగ్ చేస్తుంటారు తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మెలకువలు తెలుసుకుంటూ ఉంటారు ఇంకా కొందరు బ్యూటీ ఫీల్డ్ కాస్మెటిక్స్ వాటిల్లోనూ ఉన్నారు ఈ తరం వాళ్ళందరూ కూడా గతం నుంచి నేర్చుకున్నారా లేకపోతే వాళ్ళు తెలివితే ఎట్లా మనకు తెలియదు కానీ చాలా జాగ్రత్త పడుతున్నారు రాబోయే తరం వాళ్ళు అంటే మన మనీ మనకు బానిసగా ఉంటే ఓకే లేదు మనీకి మనమే బానిస్తులయిపోతే అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంటుందనే సంగతి తెలుసుకుంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు ఇది సినిమా తారలకనే కాదండి అన్ని రంగాల్లో వాళ్ళకి వర్తిస్తుంది రేపు ఏం జరుగుతుంది ఒకవేళ మనం అనుకున్నది కాకుండా ఇంకోలా జరిగితే అప్పుడు దానికి మనం ప్రిపేర్ అయ్యామా ఎలా ప్రిపేర్ అయ్యామా అనేది ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే లైఫ్ సాఫీగా పోతుంది లేకపోతే అన్ని సమస్యలుగానే కనిపిస్తాయి